దేవుని వాక్యం వినాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు, మహాగండును, మహోన్నతులను, క్రీస్తు యేసును మిగిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన తండ్రి. ఇంతవరకు నీ ప్రేమ చేత మమ్మల్ని సంరక్షించి సజీవులుగా ఉంచి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే మరి ఒకసారి నీకు వందనాలు తండ్రి. నాయన, మరి ఈ దినాన తండ్రి, మన యొక్క వాక్యాన్ని తండ్రి మేము చెప్పబోతుండగా సముచితమైన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అదేవిధంగా నాయన, ఎంతో ఆసక్తితో నీ యొక్క వాక్యం వినాలని ఉద్దేశంతో తండ్రి నీ పిల్లలు ఇక్కడ ఉంటుండగా నాయన, ప్రతి ఒక్క బిడ్డకు వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి విన్న వాక్య ప్రకారంగా నాయన మా బ్రతుకులు మార్చుకుని మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని క్రీస్తు పేరిట ప్రార్థనలకి వేడుకుంటున్నా మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినాన్న ఒక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క వాక్యం వినేటప్పుడే మీకు ఒక అంశం కనబడుతుంది, అదేంటంటే ప్రచురిస్తున్న ప్రకృతి, పరిభ్రమిస్తున్న మనిషి. మరి ఒకసారి చెప్తున్నాను వినండి, ప్రచురిస్తున్న ప్రకృతి, పరిభ్రమిస్తున్న మనిషి. ప్రియులారా, ఈ అంశం మీకు వినపడగానే, ఈ టైటిల్ మీకు వినపడగానే, ప్రచురిస్తున్న ప్రకృతి, పరిభ్రమిస్తున్న మనిషి అంటున్నారే, ప్రకృతి పరిభ్రమిస్తుంది అని చిన్ననాటి నుండి మనం చదువుకున్నాం. మరి మనం నేర్చుకున్న పాఠాల ద్వారా ప్రకృతి తిరుగుతుందని, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఇవి కూడా తిరుగుతున్నాయని మనం నేర్చుకున్నాం. మరి చిన్ననాటి నుండి నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని మరి ఈరోజు ప్రకృతి ప్రచురిస్తుందని, మనిషి పరిభ్రమిస్తున్నాడని ఈ టైటిల్ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఇది కన్ఫ్యూజ్లో ఈ యొక్క అంశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారా అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, మన వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క అంశం ఎందుకు ఏర్పాటు చేయబడిందో ముందు ముందు మనకి అర్థమవుతుంది. ప్రియులారా, మరి ప్రకృతి పరిభ్రమిస్తుంది, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, భూమి గంటకు 1,11,600 కిలోమీటర్లతో తిరుగుతుందని మనందరం నేర్చుకున్నామే. మరి తిరుగుతుంది ప్రకృతి అయితే ప్రచురిస్తుందని మాట్లాడుతున్నారేంటి? మనిషికైతే వాక్శక్తి ఉంది కాబట్టి తను మాట్లాడగలుగుతాడు, మరి ప్రకృతి మాట్లాడుతుందా? తిరగవలసిన ప్రకృతి మాట్లాడుతుందంటున్నాం, మాట్లాడవలసినటువంటి మనిషి పరిభ్రమిస్తున్నాడు అంటున్నాం. దీని వెనుక ఏముంది? బైబిల్లందు ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ అంశం ఎందుకు ఏర్పాటు చేయబడినది మనకి అర్థమవుతుందండి. ఒకసారి బైబిల్ తెరిచి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురపరచుచున్నది. ప్రియులారా, మరి ఆకాశం అనగానే మనందరికీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే వర్షం, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. మరి వీటి నుండి మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంటున్నాడు. అంటే ఆకాశం మాట్లాడుతుందా? ఆకాశం ప్రచురిస్తుంది అంటున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ప్రచురపరుస్తుందంట అంతరిక్షము, ఆకాశము ఎలా మాట్లాడుతున్నాయి అవి? నోరుండున్నటువంటి మనిషి మాట్లాడే శక్తి ఉంది కదా, కొన్ని లక్షల జీవరాశుల్లో కేవలము మాట్లాడే శక్తి, తన భాషను తెలిపే శక్తి కేవలం మనిషికి ఉన్నప్పుడు మరి ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ప్రచురపరచుచున్నది అంటే ఎలా మాట్లాడుతున్నాయి ఇవి? మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని, వీటన్నిటిని కలిగించి, ప్రకృతినంతటిని కలిగించి సేవ చేయాలని ఉద్దేశంతో నడిపిస్తున్నాడండి. మరి ఈ నడిపిస్తున్నటువంటి ఈ విశ్వమంతా కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయంటే మేము ఎందు నిమిత్తం ఈ భూమిని, ఈ భూమి మీదుగా ఈ భూమి ఎందుకు దేవుడు కలిగించాడు, నేనేం చేయాలి, తన పిల్లలకు ఫలించాలి, ఆహారాన్ని ఇవ్వాలి, అలాగే ఆకాశం వర్షాన్ని కురిపించాలి,
అంటే ఆకాశము, భూమి, అంతరిక్షము ఇవన్నీ కూడా మమ్మల్ని దేవుడు కలిగించాడు. మేము దేవుని పని చేస్తున్నాము. మేము దేవుని పని చేయడానికి దేవుడు మమ్మల్ని కలిగించాడు కాబట్టి నరులుగా మీకేం కావాలో మీ అవసరాలు తీర్చడానికి మేము ఉన్నాము అని అవి మనకి నేర్పుతున్నాయి ప్రియులారా. మరొక వచనం మనం ఆలోచించినట్లయితే అది కీర్తన గ్రంథం మరి 2 వచనం మనం ఆలోచిస్తే, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది అంటున్నాడు. ప్రకృతిని మన కోసం తయారు చేస్తే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకేం చేస్తుందంటండి, దేవుని యొక్క మనసును తెలియజేస్తుందంట. దేవుడు వాటిని కలిగజేసిన ఉద్దేశాన్ని అవి నేర్పుతున్నాయంటున్నాడు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది అంటున్నాడు. అంటే ప్రకృతి అంతా కూడా దేవుని పనిని మనకి తెలియజేస్తున్నాయి ప్రియులారా. వాటిని ఎందుకు కలిగించాడో ఆ వాటన్నింటినీ కూడా అవి నెరవేరుస్తున్నాయి ప్రియులారా. అంటే అవి తిరగడమే కాదు, సూర్యుడు తన చుట్టూ తాను తిరగడమే కాదు, మనకు పగలనిస్తున్నాడు, రాత్రినిస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే తను మన కోసం చేశాడని, మనం తన కొరకు బ్రతకాలని, పని నిమిత్తం మనల్ని కలగజేశాడని అవి మనకు నేర్పిస్తున్నాయి. కేవలం ప్రకృతేనా పరిభ్రమిస్తున్న ఈ ప్రకృతేనే మనకు ప్రచురపరుస్తుంది? ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి కూడా మనకు దేవుని పనిని చేయాలని గుర్తు చేస్తున్నాయి ప్రియులారా. కేవలము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే కాదండి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా దేవుని గురించి మనకి తెలియజేస్తుంది. ఒక్కసారి మనం చూసినట్లయితే యోబు గ్రంథము 12:7-8 మనం చూస్తే ఇక్కడ ఏమి కనబడుతుందో చూడండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలు నీకు దాని వివరించును అంటున్నాడు. అంటే ప్రియులారా, పని నిమిత్తం కలిగించినటువంటి ప్రకృతి దేవుడు ఇచ్చిన పనిని దాన్ని నెరవేరుస్తుంది. నెరవేరుస్తూ మేము దేవుని కోసం పనిచేస్తున్నాము, మరి మీరు దేవుని కొరకు పనిచేస్తున్నారా అని ఒక ఆలోచన అవి రేకెత్తిస్తున్నాయి. మరి ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి ఆలోచన మనకు రావాలంటే మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ఒక చేపను తీసుకుని కూరు వండుకుని తినాలన్న ఆలోచన ఉంటుంది. ఒక పక్షిని చూసి అది ఏ రకంగా ఉంటే మనకు రుచి కలుగుతుందని ఆలోచిస్తున్నాం. కానీ అవి దాన్ని కలిగించిన దేవుడు, మన కోసం తయారు చేసినటువంటి దేవుడు గురించి ఆలోచిస్తున్నామా? ఒక కోడిని చూస్తే అది ఎలా వండుకోవాలి, ఒక చేపను చూస్తే దాన్ని మనం ఎలా వండుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. దానికోసం యూట్యూబ్ ఛానల్లే ప్రవేశపెట్టారు. మనిషి బ్రతకడానికి ఏమేమి వండుకుని తినాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలో నేర్చుకుంటున్నాడు. కానీ వాటిని కలిగించిన దేవుని యొక్క ఆశలు ఏంటి, ఆయన మనసు ఏంటని ప్రజలు గ్రహించలేకపోతున్నారు ప్రియులారా. మరి పగటికి పగలు బోధ చేస్తుంది అంటున్నాడు, అంతరిక్షం వివరిస్తుంది అంటున్నాడు, దేవుడు కలిగించిన జీవరాశులు చూసినా కూడా అవి మనకి బోధిస్తున్నాయంటున్నాడు. మరి వాటి బోధలు మనం వినగలుగుతున్నామా? ఒకసారి వాటి జీవితాలు మనం వినగలుగుతున్నామా, చూడగలుగుతున్నామా ప్రియులారా? ఒకసారి ఆలోచించండి, ప్రకృతి అంతా కూడా దేవుని పని చేయడానికి అవి ముందుకు వెళ్తున్నాయి. మరి ఈరోజు మనం, ఈరోజు ప్రకృతి అనుభవిస్తున్న మనిషి దేవుని కొరకు ఆలోచిస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. ప్రకృతి అందరినీ పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే, ప్రకృతి అంతా కూడా దేవుని పనిలో నిమగ్నమై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సూర్యుడు, చంద్రుడు ప్రతిదీ కూడా మనకి బోధ చేస్తున్నట్టుగా, వీటన్నిటినీ కూడా కలిగించింది దేవుడే అన్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. 9 వచనం చూడండి, వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడలా యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకోలేనివాడెవడు? దేవుడు ఉన్నాడు, దేవుడు మన గురించి ప్రకృతిని చేశాడు, దేవుడు లేనిదే ఈ సృష్టి లేదు అని ప్రకృతి తన పనిని బట్టి తెలియజేస్తుంది ప్రియులారా. మరి ప్రకృతి కలిగించిన దేవుని యొక్క మనసును తెలియజేసుకోవాలంటే ముందుగా మనం ప్రకృతిని చూడాలి. దేవుడు ప్రకృతిని పెట్టాడు, దాన్ని చూపిస్తూ ఇదిగో ఒక ఆకాశ పక్షి చూపిస్తుంది నేను దాన్ని కలిగించానని, ఒక చేప చెబుతుంది నేను కలిగించానని. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కానీ ప్రతి జీవి కానీ తెలియజేస్తుంది నేనున్నానని. మరి నా రూపంలో నా పోలికతో కన్నటువంటి మీరేం చేస్తున్నారు అని దేవుడు ప్రశ్నిస్తే మనం ఏం చెప్పగలం చెప్పండి?
మన కోసం మనకు సేవ చేయడానికి తండ్రి అయిన దేవుడు 6 దినాలు సృష్టిని కలిగించి మనందరి నిమిత్తము దాన్ని మన కొరకు ఏర్పాటు చేసి మనందరినీ సుఖవంతమైన జీవితాన్ని అనుగ్రహించాడు కదా దేవుడు. మరి మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? ఈ ప్రకృతిలో తిరుగుతున్నాం అంతే కదండి, ప్రకృతిని అనుభవిస్తున్నాం. కానీ ప్రకృతిని చేసిన దేవుని మనసును మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రియులారా. మరి ప్రకృతి అంతా దేవుని పని చేస్తున్నప్పుడు మరి మనిషి ఏం చేస్తున్నాడు? తన కోసం బ్రతకాలని, తన కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలన్న దేవుని సంకల్పాన్ని మనిషి ఆలోచించాడా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు కలిగించాడు? కలిగించిన మనం ఏమైపోతున్నాం? ఒకసారి తండ్రి వేదనను గురించి మనం బైబిల్లో చూసినట్లయితే ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7:17 ప్రసంగి గ్రంథం 7:17 కన్న తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలమైన మన గురించి దేవుడు బైబిల్లో ఏ రాయించాడు ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియులారా ఏమంటున్నాడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు అంటున్నాడు. ఏమంటున్నాడండి ఇక్కడ మరల చూద్దాం, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఒకసారి టైటిల్ ఆలోచించండి, ప్రచురిస్తున్న ప్రకృతి, పరిభ్రమిస్తున్న మనిషి. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటండి, బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు. ప్రకృతి పరిభ్రమించాలని దేవుడు కలిగిస్తే ప్రకృతి ప్రచురపరుస్తుంది. దేవుని మాటలు వినిపించాలి, నా ప్రజలు నా ఎద్దుకు తిరిగి రప్పించాలని దేవుడు ఎంతో ఆశపడి మన ఈ భూమి మీదకి రప్పిస్తే మనం ఏం చేస్తున్నామంటండి, ప్రజలు ఎలా ఉన్నారంట, అధికముగా దుర్మార్గ పనులు చేస్తూ అలాగే బుద్ధిహీనముగా తిరుగుతున్నాడు. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడండి? చాలా సందర్భాల్లో మన పక్కనున్న వాళ్ళని అడిగితే ఈయన ఉదయం నుంచి నువ్వు కనబడట్లేదు అంటే ఏదన్నా పనుల నిమిత్తమే తిరుగుతున్నానమ్మా, నీ కుటుంబ పోషణకై నువ్వు తిరుగుతున్నావు, నీ వ్యర్థమైన ఆలోచన కోసం నువ్వు తిరుగుతున్నావు. మరి ఎందు నిమిత్తం నీకు ఈ అవయవాలు ఇవ్వబడినవి? ఎందు నిమిత్తం దేవుడు నిన్ను కలిగించాడు? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా? దేవుని యొక్క మనసును ఆలోచించుకున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని మనసు తెలుసుకున్నటువంటి పిల్లలుగా ఈరోజు వాక్యం వింటున్నామే, ఎంతవరకు దేవుని గురించి మనం ఆలోచిస్తూ దేవుని పని చేస్తున్నాం? ఒకసారి చూడండి, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు. ఏం చేస్తున్నాడండి మనిషి? ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడో దాన్ని మర్చిపోయాడండి. తన కుటుంబ పోషణకై దేశాలు యాత్ర చేస్తున్నాడు. ఈరోజు ప్రకృతిని అనుభవించడానికి టూరిజం పేరుతో సుదూర ప్రాంతాలకి ప్రకృతిని అనుభవించడానికి తిరుగుతున్నాడు ప్రియులారా. ఎలా? ఈ దేశంలో ఈ అందాలు చూడడానికి, ఒక జలపాతాల అందాన్ని చూడడానికి, ప్రకృతి యొక్క అందాలను చూడడానికి తిరుగుతున్నావు. కానీ ప్రకృతి యొక్క వెనకాల దేవుని ఉద్దేశం ఏంటని ఆలోచించావా? తిరుగుతున్న ఒక టూరిజం పేరుతో ఈ దేశమని ఆ దేశమని ఎన్నో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నా కానీ ఆ ప్రకృతి వెనకాల దేవుని హస్తం దేనికి తయారు చేయబడింది? ఈ ప్రకృతి అంతటి దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అధికంగా తిరగవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నేను జన్మింప నీ యొక్క జన్మకు కారణం ఏంటో ఒకసారి నువ్వు తెలుసుకో అని దేవుడు మనల్ని పుట్టించాడు ప్రియులారా. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడేమో నా పిల్లలు ఎలా ఉండాలి అంటే నా గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి, నశించిపోయి వారి ఎద్దుకు వెళ్ళి వారు నా ఎద్దుకు నడిపించాలి అని దేవుడు ఆశపడి 9 నెలలు తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణాన్ని చేసినప్పుడు మన ఆ శరీరాన్ని ధరించుకొచ్చినటువంటి నీవు దేనికోసం ప్రయాసపడుతున్నావు? వేటికోసం నువ్వు తిరుగుతున్నావు? ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని కన్నాడో. పేతురు రాసిన 2:9 ఒకసారి చూడండి ప్రియులారా. పేతురు రాసిన 2:9 ఏమంటున్నాడండి? చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అంటున్నాడు ప్రియులారా. దేవుడు ఎందుకు మనల్ని కన్నాడంటండి? ఆయన యొక్క మాటల్ని, ఆయన యొక్క గుణాన్ని మనం ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు.
మరి ప్రచురం చేయవలసిన బాధ్యతను క్రైస్తవులుగా మనకిచ్చినప్పుడు ఎంతవరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడానికి మనం వెళ్ళగలుగుతున్నాం? దేవుడి మాటలు విన్న ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? విన్న మాటల ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఆలోచించండి, ప్రకృతి అయితే దేవుని పని నెరవేర్చడంలో అది ముందుకు వెళ్ళిపోతుంది. ఒక సూర్యుడు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు తిరుగుతూనే ఉంటున్నాడు, తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. అలాగే ప్రకృతి అంతా కూడా తిరుగుతుంది, దేవుని పని చేస్తుంది, దేవుని యొక్క కార్యాలు తెలియజేస్తున్నాయి. ఏమండి మనం కలిగించినటువంటి ఈ ప్రకృతి చూడండి ఒకసారి, దేవుడు కలిగించిన ఈ ప్రకృతి. మనం కలిగించిన ఒక లైట్కి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడండి మనిషి? 2-3 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. తర్వాత అది ఏమైపోద్ది? పాడైపోద్ది. మరి ఇన్ని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఆగకుండా తిరుగుతున్నాడే, మరి దీన్ని ఎవరు కలిగించారు? మనిషి, నువ్వు చేస్తున్న వస్తువులను బట్టి నువ్వు ఎంత గొప్పవాడని నిన్ను రుజువుపరుచుకుంటున్నావే. మరి దేవుడు కలిగించిన ఈ ప్రకృతి దేవుని గురించి తెలుపట్లేదా? మరి దేవుడి గురించి తెలుపుతున్న ఈ ప్రకృతిని చూసి నువ్వేం నేర్చుకుంటున్నావు? ఒకసారి ఆలోచించిన ప్రియులారా, తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. తన నిమిత్తము తన యొక్క నామాన్ని తన యొక్క ఘనతను తెలియజేయాలని దేవుడు నిన్ను కంటే, దేవుని మాటలను తెలియజేయాలని దేవుడు నిన్ను కంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ ప్రయాసలో ఉంటున్నావు, నీ పని నిమిత్తం నువ్వు తిరుగుతున్నావు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనిషిగా దేవుడు నిన్ను ఎందుకు కలిగించాడు? ఈరోజు క్రైస్తవులుగా మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? కేవలం ఆదివారం వచ్చినప్పుడు కేవలం సంఘానికి వెళ్ళి దేవుని మాటలు విని వచ్చేస్తున్నాం అంతే కదండి. దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపజేస్తున్నామా, లేదంటే సహకరించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి ప్రారంభంలో మన ముందటి తరంలో ఉన్న వారందరూ కూడా ఎలా ఉన్నారు ప్రియులారా? ఈరోజు క్రైస్తవులుగా, క్రీస్తు సంఘముగా, క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులుగా పిలువబడుతున్నామే, మరి మన ముందటి తరాల్లో పరిశుద్ధులుగా ఉన్నవారు ఏం చేశారు? వారు ఎలా బ్రతికారు? ఎలా బ్రతికారు? కంటికి కనబడుతున్న రోమపత్రికలో మన అందరికీ తెలుసు కదండి, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఈ ప్రకృతి తెలియజేస్తుంది అంటున్నాడు. వాటి గురించి మనకు ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడని చెప్తున్నాడు. మరి వాటిని గూర్చి మనం ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎందుకు కలిగించాడో ఒక రిఫరెన్స్ చూద్దాం చూడండి. దినవృత్తాంతం మొదటి గ్రంథము 16:24 మనం చూసినట్లయితే, దినవృత్తాంతం మొదటి గ్రంథము 16:24 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురపరచుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. ఏమంటున్నాడండి? అన్యజనుల దగ్గరికి వెళ్ళండి, దేవుడంటే తెలియని వారి దగ్గరికి వెళ్ళండి, దేవుని యొక్క మనసును తెలియజేయండి. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురించుడి. అంటే ప్రచురించవలసిన బాధ్యతను దేవుడు మనుషులుగా మనకిచ్చాడు, పరిభ్రమించవలసినటువంటి పనిని దేవుడు ప్రకృతికిచ్చాడు. అంతే కదండి, ప్రచురించవలసిన పని ఎవరిది ఇప్పుడు? మనిషిది. సృష్టి కార్యక్రమం కేవలం అది తిరగాలి, మనకి పగలు ఏర్పడాలి, రాత్రి ఏర్పడాలి, కాలాలు ఋతువులు ఇవన్నీ ఏర్పడాలంటే విశ్వం అంతా కూడా తిరగాలి, తిరగాలి ప్రియులారా. మరి ఈరోజు ప్రకృతి అంతా తిరుగుతుంది అని, గ్రహాలు తిరుగుతున్నాయని, అలాగే వాటి యొక్క ఉపగ్రహాలు కొన్ని గంటల వేగంతో తిరుగుతున్నాయని మనకు తెలుసు. మరి అవి తిరుగుతున్నాయి కదా, మరి ఈరోజు మనం ఏ ఉద్దేశంతో తిరుగుతున్నాం? ఏ ఉద్దేశంతో తిరుగుతున్నాం? మన పనుల నిమిత్తం మనం తిరుగుతున్నాం. కానీ దేవుడు ఏం చేయమని పంపించాడని మనకి? అన్యజనులు ఆయన యొక్క మనసును తెలియజేయడానికి, ఆయన యొక్క వాక్యాన్ని మనం ప్రకటించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. అన్యజనులు చెప్పాలంట, దేవుడు అంటే తెలియని వారికి దేవుడు మనసు ఏంటో అర్థం కాని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మాటలు తెలియజేయాలనుకుంటున్నాడండి. మరి ఒక మాట మనం చూద్దాం చూడండి, కీర్తనల గ్రంథము 9:11 మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 9:11 సియోను వాసైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో
ప్రచురము చేయడి అంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని చూపిస్తూ దేవుడు ఉన్నాడని చెప్పాలంటున్నాడు. దేవుడు లేనిది ఏ ప్రకృతి లేదని తెలియజేస్తూ మనందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. అంటే ప్రచురించవలసింది, దేవుని యొక్క మాటలు తెలియజేయవలసింది కేవలము మనమే, మనుషులమైనటువంటి మనల్ని దేవుడు మాటలు తెలియజేయాలని మళ్ళీ భూమి మీద పుట్టించాడు ప్రియులారా. కానీ దేవుడు అంటే తెలియక, దేవుడి మనసు మనం అర్థం చేసుకోలేక మన ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాం. అపవాది కూడా అంతే కదండి. అపవాది కూడా ఏం చేస్తున్నాడు, ఆనాటి కాలంలో దేవుడు ఒక సందర్భంలో అడుగుతున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏమని, మనుషులు నాశనం చేయడానికి. మరి ఈరోజు కాలు ఇచ్చిన దేవుడు, అవయవాలిచ్చినటువంటి దేవుడు కోసం నువ్వేం చేస్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఒకసారి ఆలోచించిన ప్రియులారా. మరి దేవుడు ఏం కోరుకున్నాడు, ఏవండి మన ముందటి తరాల్లో వారు ఏం చేస్తారో తెలుసా ప్రియులారా, దేవుని యొక్క మనసు తెలుసుకుని దేవుని యొక్క వాక్యానికి తగినట్టుగా వారందరూ కూడా బ్రతికారు ప్రియులారా. మరి వారందరినీ దేవుడు మనకు ఒక మాదిరిగా ఉంచాడు. మరి క్రైస్తవులైనటువంటి మనము, మరి ప్రవక్తలు, మనకు మందున్న బోధకులు అందరూ కూడా ఏం చేస్తారు ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 13:5 ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 13:5 వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఏం చేస్తున్నారంటండి, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురిస్తున్నారంటండి. ఎవరు, ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి శిష్యులు, ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి ప్రవక్తలు, వీరందరూ కూడా ఏం చేస్తున్నారండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురపరుస్తున్నారు. విన్న వాక్యాన్ని వారి హృదయాలు భద్రపరచుకోలేదని, భద్రపరచుకుని ఏం చేశారు, ప్రచురపరచడానికి వారు బయలుదేరి వెళ్ళారు, బయలుదేరి ప్రకటన చేస్తున్నారు. అలాగే మరి ఒక వచనం మనం చూద్దాం చూడండి, అపొస్తలుల కార్యములు 15:36 చూడండి. అపొస్తలుల కార్యములు 15:36 కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు యొక్క వాక్యము ప్రచురపరిచితము ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనేను. ఇక్కడ ఏమంటున్నాడండి, ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పౌలు గారు కానీ బర్నబా గారు కానీ శిష్యులు అందరూ కూడా ఏం చేశారంట ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడానికి వెళ్ళారంటండి. వారి కాలు ఒక బయట అడుగు పెట్టారంటే ఎవరి నిమిత్తం వెళ్ళారు వాళ్ళు, దేవుని యొక్క మాటలు ఆనాటి సంఘానికి, ఆనాటి సమాజానికి, దేవుడు అంటే తెలియని వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి వారు బయలుదేరి వెళ్ళారంటండి. ఎలా వెళ్ళారు, ప్రచురపరిచిన తరువాత, దేవుని యొక్క వాక్యం విన్న తరువాత ఆ సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారు లేదా అని మరి యొక్క బాధ్యతగా, తమ వంతు బాధ్యతగా మరలా ఏం చేశారండి, వాక్యాన్ని ప్రచురించిన తరువాత వాక్యాన్ని అంగీకరించిన శిష్యులు వాక్య ప్రకారం బ్రతుకుతున్నారా లేదా అని మరలా తిరిగి వెళ్ళారంటండి. అంటే వారందరూ ఏం చేశారు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని ఈ వారున్న పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా వాక్యాన్ని ప్రకటించుకుంటూనే వెళ్ళిపోయారు ప్రియులారా. మరి వారందరూ తమ యొక్క విన్న వాక్యానికి వారందరూ కూడా ఏం చేశారండి, వాక్యాన్ని చేత పట్టుకుని ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పారు. వారు తమ యొక్క పనిని చేసుకుంటూ వెళ్ళిపోయారు. చేసుకున్నప్పుడే కాక విన్న వారందరూ కూడా వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారా లేదని మరలా వెళ్ళారంటండి. మరి పౌలు గారి ప్రేరణలు మనందరికీ తెలుసు కదా ప్రియులారా, వాక్యం చెప్పుకుంటూ వెళ్ళడమే కాక సంఘాలను ఏర్పాటు చేయడమే కాక సంఘంలోని బిడ్డలందరూ కూడా వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారా లేదో అని, వాక్యంలో ఉన్నారా లేదని మరలా ఆయన తిరుగుతూనే ఉన్నారండి. ఈనాడు మనం దేవుని యొక్క వాక్యం చెప్పడానికి మనవంతు సాయం మనం చేయగలుగుతున్నామా, మన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి, నాశనానికి వెళ్ళిపోతున్నాయా. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నడకని ఎలా తీసుకువెళ్తున్నారని, ముందుకు దేనికోసం ప్రయాసపడుతున్నాడు మనిషి, దేనికోసం ప్రయాసపడుతున్నాడండి. ఈ లోకంలో ఈ 60-70 సంవత్సరాల జీవితకాలంలో నశించిపోయే వాటి కోసమే కదండి ఈ మనిషి ప్రయాసపడుతున్నాడు. మరి ఆ ప్రయాసం అంతా ఏమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీరే కదా ప్రియులారా. మరి ఈరోజు దేనికోసం ప్రయాసపడాలి, దేనికోసం నీవు అడుగులు వేయాలి, దేనికోసం నువ్వు నిలబడాలి,
దేనికోసం ప్రియులారా? దేవుని మాటలు తెలియజేయడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ నడుగులు ప్రతి ఒక్కటి కూడా దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమండి, ఒక దావీదు మహాభక్తుడు ఏమంటున్నాడు? నేను అడుగు వేసి ప్రతి అడుగు కూడా నీకు తెలుసు అంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు ప్రతీది కూడా తెలుసు. నడకిచ్చిన దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కూడా చూస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, దేని నిమిత్తం నీ అడుగులు వేస్తున్నావు, దేని నిమిత్తం నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ తమ పనులు నిమగ్నమైపోతున్నారు కదండి. ఎవరు దేవుని గురించి వాక్యం చెప్పాలి? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మాటలు నేను చెప్పాలి? దేవుని కోసం బ్రతకని పిల్లల దగ్గరికి వెళ్ళాలి, దేవుని మనసును తెలియజేయాలి అనే ఆలోచన కానీ ఒక బాధ కానీ ఉందా ప్రియులారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు ఆహారం ఉంటే చాలు, నా పిల్లలు కడుపు నిండితే చాలు అంటున్నావు, కానీ దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలనే ఉద్దేశం నీకుందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తన మహిమ నిమిత్తము అన్ని జనులు నా నామాన్ని ప్రచురం చేయడానికి దేవుడు పుట్టిస్తే, ఆనాటి ప్రారంభ సంఘంలోని శిష్యులు, బోధకులు, అపొస్తలులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, మరి మనిషిగా దేవుని యొక్క వాక్యం తెలిసిన వారిగా మనమేం చేస్తున్నాం, మనమేం చేస్తున్నాం ప్రియులారా? క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత ఈ బ్రతుకు నాది కాదు, నేను దేవుని కోసం బ్రతకాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాటలు తెలియచేయాలని ప్రతి ఆదివారం మనకు వినబడుతున్నాయి కదా. మరి ఎంతవరకు మనం వాటిని ప్రకటన చేస్తున్నాం? ఎంతవరకు మన చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నాం? వారి ఆత్మను రక్షించడానికి మనం ఎంతవరకు మనం పరిగెడుతున్నాం? ఏమండి, ఒక భూమి పరుగు పెడుతుంది, అమ్మో దేవుని పిల్లలకి నేను పగలివ్వాలి, రాత్రి ఇవ్వాలి, నేను తిరగాలి, నేను నా చుట్టూ నేను తిరగడమే కాదు, నేను సూర్యుని చుట్టూ కూడా తిరగాలి. దేవుని పిల్లల కోసం నేను పగలను సిద్ధపాటు చేయాలి, రాత్రి రావాలంటే నేను తిరగాలని వేగంగా తిరుగుతుందండి. ఈరోజు మరి వాక్యం అంతే వేగంతో మనం ఈ భూమి మీద వేగంగా పరిగెట్టిస్తున్నామా, లేదా మనం నడుస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మాటలు వినిపించడానికి, దేవుని మాటలు మనం చెప్పడానికి మనం ఎంత వేగంగా వెళ్తున్నాం చెప్పండి. మన పిల్లల కోసం కష్టపడడానికి ఎంత సుదూర ప్రాంతాలకైనా వెళ్ళిపోతాం. ఏమండి, ఈ పరిసర ప్రాంతాల్లో వారి యొక్క కుటుంబాలు పోషించుకోవడానికి పని లేకపోతే ఎంత దూరమైన వెళ్ళిపోతారండి. సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి పట్టుకూటి కోసం ఎంతో ప్రాంతాలకు వెళ్ళి ఎంతో కాలినడకతో వెళ్ళిపోతారు. ఎందుకు? పోషించుకోవడం కోసం. మరి దేవుని యొక్క వాక్యం చెప్పడం కోసం ఎంతవరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేవుని యొక్క మాటలు వినడానికే కదా, దేవుని యొక్క మాటలు ప్రచురపరచడానికే కదా దేవుడు మనల్ని కలిగించింది. దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు కలిగించిన ప్రకృతిని చూసైనా మనం నేర్చుకుంటున్నామా? ఈరోజు ఈరోజు ఈ అంశం మీ దగ్గరికి తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ప్రకృతిని చూస్తూ ప్రకృతి కలిగించిన దేవుని కోసం బ్రతకాలని ప్రియులారా, దేవుని కోసం బ్రతకాలని. మరి దేవుని కోసం బ్రతకాలనే ఉద్దేశంతో దేవుడు మనందరిని కలిగిస్తే దేవునికి దూరమై బుద్ధిహీనంగా తిరుగుతూ ప్రకృతిలో ఉన్న అందాలను చూస్తున్న ఓ మనిషి నీ కోసం ఎవరిని పంపాడో తెలుసా? ఎటువంటి పాపము కలంకము లేనటువంటి ఒక పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. మరి ఆయన వచ్చి ఏం చేశాడు ఒకసారి చూడండి, ఆయన వచ్చి ఏం చేశాడు ఒకసారి చూడండి ప్రియులారా. మార్కు సువార్త 1:38 చూడండి ప్రియులారా. మార్కు సువార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఏమండి, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఆయన పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏంటి పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటండి? ఎందుకు వచ్చాడు? ఈ ప్రకృతి అందాలను చూసి అనుభవించడానికి వచ్చాడా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎందుకు వచ్చాడు ఆయన? ఏమంటున్నాడు చూడండి, ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెలుగమ రండి. ఇందు నిమిత్తమే కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుండి వచ్చాను నేను, పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా? దేవుని మాటలు వినిపించడానికి, దేవుని యొక్క మనసుని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నేను ఇందు నిమిత్తమే కదా వచ్చాను. ఈ ఒక్క ప్రాంతం ఉంటే సరిపోదు, ప్రతి గ్రామానికి వెళ్ళాడండి, ప్రతి గ్రామానికి వెళ్ళాడు. ఏమంటున్నాడు, ఇతర సమీప గ్రామములలోను. ఈ ఒక్క గ్రామం చెప్పాను కదా, నా వంతు పని అయిపోయింది అని ఊరుకున్నాడండి.
లేదండి, పగలంతా బోధ చేసేవాడు, తన కాలినడకన వెళ్ళేవాడు, సముద్రాల్లో ప్రయాణం చేసేవాడు అన్నాడు ఆ పౌలు గారు కూడా. అంతే కదా ప్రియులారా, వారంతా ఈ రోజు ఉన్నటువంటి సుఖభోగాలు ఆనాటి కాలంలో లేవండి. ఈరోజు ఒక బోధకునిగా కానీ లేదంటే ఈరోజు మనం ఒక వాక్యం వినడానికి వెళ్ళినా కానీ మనకి ఏం కావాలనుకుంటామండి? ఏం కావాలనుకుంటాం? సుఖంగా ఉండాలి, నాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, నా యొక్క శరీరం నలిగిపోకూడదు, నేను వెళ్ళానా నా బట్టలు నలిగిపోకూడదు, వెళ్ళాను కూర్చున్నాను ఫ్యాన్ కింద కూర్చున్నాను వాక్యం విన్నాను వచ్చేసాను అయిపోయింది, ఇదే నా క్రైస్తవ యొక్క జీవితం. మరి యేసుక్రీస్తు వారు ఏంటి ప్రియులారా, ఇందు నిమిత్తమే కదండి పంపబడ్డాను, ఇతర సమీప గ్రామాలు కూడా వెళ్దాం రండి అంటున్నాడంటే, దేవుడి మనసు తెలియని ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రతి పల్లెకి వెళ్ళవలసిన బాధ్యత అన్నాడు యేసుక్రీస్తు వారు నెరవేరిస్తే, ఆనాటి కాలంలో శిష్యులు నెరవేరిస్తే, అదే యొక్క విశ్వాసాన్ని పట్టుకున్నటువంటి మనము కూడా ఈరోజు అదే చేయాలి ప్రియులారా. కేవలం మన పని నిమిత్తం మనం ఉండిపోకూడదు, ఒక అడుగు తీసి బయట పెట్టామంటే ఏం జరగండి? యేసుకి ఆనాడు ఆది కాండలో మనం అంటున్నాడు, దేవుడు ఏమన్నాడు, ఏమన్నాడు చెప్పండి, నీవు అపవాదం ఏం చేస్తుందంటే మన మడ మీద కొడితే మనం ఏం చేస్తామంట, దాని తల మీద కొడతామన్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చెప్పడానికి నువ్వు ఒక అడుగు పెట్టావో అప్పుడే సాతాన్ యొక్క తల చిదగొరతడానికి నువ్వు ముందడుగు వేసినట్టే. ఈరోజు అపవాదం ఏం చేస్తుందంటే ఎక్కడ వాక్యం వినడానికి, అసలు వాక్యం చెప్పడానికి కాదండి, అసలు వాక్యం వినాలనే ఆశతో బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు. అడుగు పెట్టేటప్పుడు అదేం చేస్తుంది, గడప దగ్గర కూర్చుని ఉంటుంది. అదేం చేస్తుంది, వెంటనే మన కాళ్ళు రాకుండా ఏం చేస్తుంది, లోపలికి పంపించేది, అమ్మో ఈరోజు ఆ ఒంట్లో బాగలేదు వెళ్ళేం. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటి కాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. ఏమంటున్నాడండి పౌలు గారు, మాకున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉండి పౌలు గారికి ఉన్నట్టు, యేసుక్రీస్తు గారికి ఉన్నట్టు, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులకు ఉన్నట్టు మనకి హింస కానీ ఆనాడున్న ఈనాడున్నటువంటి ప్రయాణ సాధనాలు ఆనాడు లేవు ప్రియులారా. కానీ ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి, వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. అంటే వడిలిపోయినవి సడలిపోయిన కాళ్ళంటే కుంటికాలు అనుకోవద్దండి. ఏమంటున్నాడంటే, దేవుని పని అంటే నీరసించిపోయి దేవుని పనికి రాకుండా పోతున్న వారందరినీ కూడా బలపరచండి అంటున్నాడు. మరియు కుంటి కాలు వెనకక బాగుపడు నిమిత్తం, ఇక్కడ ఏదో వైద్యం గురించి చెప్తున్నాడు అనుకోవద్దు ప్రియులారా, కుంటి కాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి మీరు సాకులు వెతకొద్దు, మీరు బలపరచుకోండి, బలపడండి, ధైర్యంగా నిలబడండి. ఎప్పుడైతే మీ కాళ్ళకి మార్గాన్ని సరళం చేసుకోండి, మీ పాదాలను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి చెప్పడానికి మీరు ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడే సాతాను ఏమవుతుందంటండి, అన్నాడు కదా సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చిదక త్రొక్కిస్తానంటున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడండి, అటు ఇటు తిరుగుతున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఏ పని లేకుండా దేవుడంటే లెక్క లేకుండా ఎలాగైతే తిరుగుతున్నాడో అపవాది కూడా మనిషిని నాశనం చేయడానికి అటు ఇటు తిరుగుతున్నాడంటండి. మరి ఆ యొక్క అపవాదిని మనం ఏం చేయాలంటండి, కాళ్ళతో చిదక త్రొక్కాలి. అలా చిదక త్రొక్కాలి అంటే ముందు మనకు బలం కావాలి కదా, బలం అంటే ఏంటి, వాక్యం. మరి ఆ వాక్యాన్ని ప్రచురించడానికి మనం ఏం చేయాలంటండి, మార్గాన్ని సరళం చేసుకోమంటున్నాడు. వాక్యం చెప్పడానికి ముందు మీరు సిద్ధపడండి, వాక్యం వినండి, శ్రద్ధగా వాక్యం వినండి, విన్న ప్రకారంగా మాటల ప్రకారంగా మీరు జీవించండి, అనేక మందిని మార్చండి. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడ్డానని యేసుక్రీస్తు వారు అన్నారు. వాక్యానికి సంఘాల్లో వాక్యాన్ని ప్రచురపరుస్తూ సంఘాలను కట్టుకుంటూ మరలా వారు తప్పిపోతున్నారా లేదా, నిలబడ్డారా లేదా, విన్ని వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుందా లేదా అని మరలా పౌలు గారు ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు ప్రియులారా. భూమి మీద కూర్చొని యేసుక్రీస్తు వారు చనిపోయేంత వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ పగలంతా కూడా బోధ చేస్తున్నాడు, సమయమందును అసమయమందును. అసలు సమయం లేదు, ఇంకా ఆయన బ్రతికినంత కాలము చీకటి పడగానే ప్రార్థన చేసుకునేవాడు. పగలంతా కూడా ఏం చేశాడండి, బోధకు వెళ్ళిపోయాడు. ఆనాటి పౌలు గారు శిష్యులు ప్రారంభ క్రైస్తవ సంఘాలు ఇవన్నీ కూడా ఏం చేశాయంటండి, వాక్యాన్ని ప్రచురపరుచుకుంటూ వెళ్ళిపోయండి. ఎన్ని సమస్యలు వచ్చినా సంఘంలో, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఏం జరిగిందని ప్రారంభ సంఘంలో
గొప్ప హింస కలిగింది. హింస కలిగిందని లోపలికి వెళ్ళిపోయి కూర్చారా? లేదు, కూర్చోలేదు. ఏం చేశారు? సడలిన వడిలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచడానికి వీళ్ళు బలహీనులైపోలేదు, బలం తెచ్చుకున్నారు. వారు పాదాలకి మార్గం సరళం చేసుకుంటూ ఏం చేశారంటండి, చెదిరిపోయిన వారందరూ కూడా వాక్యం ప్రచురించడానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, మరి ఇంత గొప్ప మాటలు దేవుడు మనకు ఈ గ్రంథంలో రాయిస్తే మరి విన్న మాటలు చదువుతున్న మాటల ప్రకారంగా మనం దేవుని మాటలు ప్రచురపరచడానికి వెళ్ళగలుగుతున్నామా? ఏమండి, ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 8:1 ఏమన్నదో చూడండి. ఏమండి, ఒకసారి చూడండి. ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయారంటే అని పారిపోయారు అనుకోవద్దండి. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రియులారా? వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ప్రియులారా, ఒకసారి చూడండి 4:1 కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం. ఈరోజు ఈ ఊర్లో ఏముంది? ఈ 7 వింతలు చూద్దాము, ప్రకృతిలో ఉన్న అందాన్ని చూద్దామని సంచారం చేయలేదు. ప్రియులారా, ప్రారంభ సంఘంలో క్రైస్తవులు ఏం చేశారంటండి, హింస కలిగిన చంపేస్తున్న ఏమండి సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం. తిరిగారు, పరిభ్రమించారు, వారందరూ తిరుగుతున్నారు. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు. క్రీస్తు వారు సిలువు ఎక్కేంత వరకు ఆయన ప్రచురపరుస్తూనే ఉన్నారు. మరి మనం ప్రియులారా, మనం వాక్యం వినడానికే మనకి ఎటువంటి ఆటంకం కలగకూడదు, మన శరీరం అలసిపోకూడదని మనం అనుకుంటామే. మరి ఈరోజు మనం ఏం చేస్తాం చెప్పండి, మనం ఎలా ఉన్నాం చెప్పండి ప్రియులారా. ఆనాడు ప్రారంభ సంఘంలో ఎన్ని హింసలు కలిగినా వారు వాక్యాన్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, వాక్యానికి అవుదేల వారందరినీ కూడా దేవుని దగ్గర నడిపించడానికి వారు ప్రయాసపడ్డారు. మరి ఈరోజు మనం ప్రియులారా, మనమేం చేస్తున్నాం? ఒకసారి చూడండి, దేవుడు ఇటువంటి వారందరినీ ఉద్దేశించి ఇలా హింసలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఒక్కరిని బలపరచడానికి, వారి పాదాలకు మార్గాన్ని సరళం చేయడానికి వెళుతున్న వారందరి యొక్క పాదాల గురించి దేవుడు ఏమన్నాడో తెలుసండి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 52:7 యెషయా గ్రంథం 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు. ఏవండి, ఈరోజు కవులలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం వర్ణిస్తారండి, కళ్ళను వర్ణిస్తారు. కళ్ళు ఎలా ఉన్నాయంటండి, కలువ రేకులు, పెదవులు దొండపండు, ఇలా మొహం చంద్రబింబం, ఇలా మొహాన్ని, కళ్ళను, పెదవులను, వీటన్నిటినీ ఈరోజు కవులు కానీ లేదంటే ఒక యవనంలో ఒక పురుషుడు కానీ వీరందరూ ఏం చేస్తున్నారండి, ఏం చేస్తున్నారు, మొహాన్ని అభివర్ణిస్తున్నారంటండి. వీటి గురించి ఆలోచిస్తున్నారు. మరి స్త్రీలైతే, ఆడపిల్లలైతే ఆజానుబాహుడు అంటున్నారు. ఇలా పురుషులైతే ఆజానుబాహుడు అని, స్త్రీల మొహానైతే చంద్రబింబం లాంటి మోము, కలురేకు లాంటి కళ్ళు, ఇలా అభివర్ణిస్తున్నారు. పాదాల దగ్గర ఎవరైనా వర్ణించారా ప్రియులారా? మనిషి అంటే ఎక్కడంటే ఈ బాడీ ఇక్కడేనండి. కంటికి కనిపించి ఈ మొహాన్నే కవులు కానీ మనుషులు కానీ అభివర్ణిస్తున్నారు. మనిషిని ఇష్టపడేది కూడా ఈ మోమును చూసే. కానీ దేవుడు ఏంటండి, మనం చాలా సింపుల్గా చూసేది ఏంటి, పాదాలు, కాళ్ళు. చాలా సందర్భాల్లో కాళ్ళు చాలా చిన్న చూపు కదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు, దేవుడు వేటిని అంటున్నాడు చూడండి, మనుషులు పట్టించుకోలేనివే మనిషికి అందనివే దేవుడు చేస్తాడండి. ఒకసారి చూడండి, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అంటున్నాడండి. వేటిని సుందరాలు అంటున్నాడు దేవుడు, నీ చేతులను కాదు, నీ మొహాన్ని కాదు. దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని నీవు ఎప్పుడైతే అడుగులు తీస్తూ అనేక మందిని బలపరచడానికి నీ పాదాలతో నువ్వు యాత్రను చేశావో, ఎంతోమంది మార్గాన్ని సరళం చేయడానికి నువ్వు నడక నడిచావే, ఈ పాదాలని దేవుడు ఎక్కడ పెట్టాడంటండి,
ఎక్కడ పెట్టాడు? పర్వతముల మీద. ఈరోజు పర్వతాల మీద అంటే పర్వతాల మీద చాలా ఉన్నతమైనవే పెడతారు ప్రియులారా. చాలా సందర్భాలు మీకు తెలుసు ఎంతో ఉన్నతమైన వాటిని ఉన్నత శిఖరాలు అంటారు. ఏదైనా ఒక పని చేశారనుకోండి, ఏదైనా ఒక సాధించారని ఉన్నత శిఖరాలు అందుకున్నారు అంటారు. అంటే శిఖరం అంటే చాలా ఉన్నతమైనది. మరి అటువంటి శిఖరాల మీద వీటి నుంచాడంట దేవుడు. ఎవరి నుంచి ఉన్నాడంట? దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడానికి వెళ్ళినటువంటి వారి పాదాలు అంటే ప్రియులారా. ఏమంటే ఎవరి పాదాలని ముట్టుకోగలుగుతామో మనం? సాధ్యమైనంత వరకు పాదాలు ఎవరి పాదాలు మనం ముట్టుకోం ప్రియులారా. ఎందుకు? మనకు అవి అసహ్యం, కానీ దేవుడికి ఇష్టం, ప్రీతికరం, సుందరం. సుందరం అంటున్నాడు ప్రియులారా. దేవుని యొక్క మాటలు తెలియజేసే వారి యొక్క పాదాలు సుందరమైనవి. అవి ఎక్కడుంచని తెలుసా? నేను ఎవరి శిఖరాన్ని కంటే ఎత్తులో ఉంచాను నేను వారి పాదాలు అంటున్నాడు ప్రియులారా. ఎవరి పాదాలు? వాక్యాన్ని ప్రకటించే వారి యొక్క పాదాలు. మరి ఈరోజు మన పాదాలు కానీ, మనం కానీ, దేవుడిచ్చిన ఈ శరీరాలు కానీ దేవుని పని నిమిత్తం మనం వాడుకుంటున్నామా? లేదంటే మిస్ ఇండియా అని, మిస్ యూనివర్స్ అని దేవుడిచ్చిన ఈ అవయవాలతో మనం ఈ ప్రకృతిని అనుభవిస్తున్నామా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు చెప్పే వారి యొక్క పాదాలు చాలా ఉన్నతమైనవి అంటున్నాడండి. మరి ఈరోజు నీవు ఒక నోరు అందమైందంటావు, ఒక కళ్ళు అందమైందంటావు, ఒక మొహం అందమైందంటావు, మరి నీ పాదాలు ఒక అందంగా ఉండాలంటే, అవి దేవునికి ప్రీతికరముగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని బయలుదేరి వెళ్ళాలి. నీ ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాలి. నీ అడుగు గడప దాటిన వెంటనే నువ్వు ఎవరికి ప్రీతికరమైన దాని అవుతావు, ఎవరికి ఇష్టమైన దాని అవుతావు, ఎవరికి అందమైన దాని అవుతావు. ఈరోజు మనుషులకు మనం నచ్చకపోవచ్చు, ఏమండి, మనం అందంగా కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి మనం అందంగా సుందరంగా ఎప్పుడు కనబడతామో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రచురపరిచినప్పుడు. అందునిమిత్తమే కదా నేను పంపబడ్డానని ఆనాడు యేసుక్రీస్తు వారు అన్నారు. ఆనాటి ప్రారంభ సంఘం చేసింది. మరి ఈరోజు మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనం నేర్చుకున్న మనందరము కూడా, వాక్యం విన్న మనము కూడా ఈ యొక్క వాక్యాన్ని ప్రపంచం అంతటికి తెలియజేసేవారుగా. కేవలం మనం ఒకవేళ ప్రపంచాన్ని తెలియచేయలేకపోవచ్చు, కానీ మన చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు, ప్రతి పల్లె, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. దేవుడు అంటే తెలియని వారు ఉన్నారు. ఈరోజు మనం వింటున్న ఈ సత్యవాక్యం తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు. కాబట్టి మనవంతు బాధ్యతగా జయశాలి గారి ద్వారా అందించబడిన ఈ యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మనం ఎంతోమంది ప్రజలకు తెలియజేసేవారుగా ఉండాలని. ఈరోజు ప్రకృతి దేవుని కార్యాలు వివరిస్తున్నాయని మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మనిషిగా మనము కూడా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మనసు తెలియని వారందరికీ కూడా ప్రచురం చేసేవారుగా మనం ఉండాలని. ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశి కంటే లేనిది ఉత్తమమైన జన్మ మనదని గ్రహించి, మాట్లాడే శక్తి కేవలం మనకుందని గ్రహించి, మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురపరిచేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. మరి ఇంతవరకు విన్న మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్త పనిలో సహకారులుగా ఉండాలని, మీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉండాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలైనా తండ్రి. మరి ప్రకృతి అంతటినీ అనుభవిస్తున్న మనుషులుగా మేము కూడా నాయన నీ పని చేయాలని, ప్రకృతిని చూసైనా సరే మా వంతు బాధ్యతను మేము గుర్తెరిగి నీ యొక్క వాక్యాన్ని చెప్పాలనే ఉద్దేశంతో తండ్రి ఈరోజు వాక్యాన్ని ప్రచురపరిచాం తండ్రి. నాయన విన్నాం నీ పిల్లలందరూ కూడా నాయన వాక్యం తెలుసుకుని వాక్య ప్రకారంగా బ్రతికి అనేక మందికి నాయన నీ యొక్క మార్గాన్ని తెలియజేసి వారందరినీ కూడా నాయన నీ యొక్క మాటలు ప్రచురపరచడానికి తండ్రి ఊరుకొల్పుటకు సహాయం చేయండి తండ్రి. నాయన ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. సువార్త పరిచర్యలో కష్టపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కాపాడి నాయన వారి యొక్క బాధ్యతను గుర్తెరిగిన ప్రతి బిడ్డలు కూడా నాయన నీ యొక్క పనిలో వాడబడుకు సహాయం చేయండి. ఎక్కడెక్కడైతే సువార్త పరిచర్యలో నాయన నీ పిల్లలు పనిచేస్తున్నారో వారందరికీ కూడా నాయన సముచితమైన జ్ఞానాన్ని, అనుకూలమైన సమయాన్ని దయచేస్తారని, మరి ఇంత వాక్యాన్ని మాకు నేర్పిన జయశాలి గారికి మంచి ఆరోగ్యం దయచేస్తారని, ఈ మాటలు తండ్రి నీ పిల్లలు వినిపింపజేయడానికి ఏర్పాటు చేసిన నీ కుమారుని, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని, విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని క్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.